నన్ను సీఎం చేస్తా అంటే టీడీపీతో మరి పొత్తు పెట్టుకోవడానికి రెడీ అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఇంతవరకు క్లారిటీ డైరెక్ట్గా ఇవ్వలేదు. మరి ఎంతో చక్కగా బీజేపీతో అయితే తన దోస్తిని పక్కా చేసుకొని వచ్చేసారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా దీని గురించి ఏ విధమైనటువంటి క్లారిటీని ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్తో తమ దోస్తిని అయితే వాళ్ళు పెట్టుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్కి ఎలాంటి అప్పగింతలు ఉంటాయనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. సో పవన్ కళ్యాణ్కి మరి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారు, ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తారు లాంటి విషయాలు ఇంతవరకు పవన్కి కానీ పవన్ ఫ్యాన్స్కి కానీ క్లారిటీ లేదు. అందుకే ఎవరినో సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు కష్టపడాలి, మేమెందుకు ఓట్లు వేయాలనుకునే రేంజ్లో అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి డెసిషన్ తీసుకునైనా మరి విషయాల గురించి క్లారిటీ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సో పవన్ కళ్యాణ్ అయితే ఒకటే డిమాండ్ పెట్టారట, సీఎం చేయడం నాకు ఇస్తే నేను టీడీపీతో బహిరంగంగా పోటీకే సిద్ధానికి రెడీ అవుతానని, మరి మీతో పాటు ఎన్డీఏను కూడా తీసుకొస్తానని మాటిచ్చారట. మరి సీఎం సీటు లేకపోతే నేను తెలుగుదేశం పార్టీతో కాకుండా బీజేపీతోనే కూటమిగా వస్తానని, ఈసారి ఎన్నికలు నాకు చాలా కీలకమని, సో గత ఎన్నికల నుంచి పాటుపడుతున్నాను, మరి కనీసం సీట్ల లెక్క కూడా సరిగా చెప్పకపోతే ఎలా అంటూ, సో ఆయన ఇప్పుడు ఫైర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.